రోజు మన నిజం విత్ నరేష్ రాయ్ షోలో అన్ని నిజాలే చెప్పడానికి సూపర్ బ్యూటిఫుల్ గార్జియస్ లేడీ మనతో పాటు ఉన్నారు. తనెవరో కాదు, షీఈస్ నన్ అదర్ దాన్ శ్రీలేఖ అలియాస్ శ్రీ రెడ్డి. నమస్తే అండి. హాయ్, హలో, హౌ ఆర్ యూ? ఫైన్, హౌ ఆర్ యూ అండి? నిన్న ఒక జరిగిన ఒక ఇంటర్వ్యూలో దాంట్లో చాలా బోల్డెడ్గా మీరు చెప్పారు చాలా విషయాలు. సో అక్కడ పంచుకొని విషయాలు, సో ఇక్కడ కూడా మీరు అన్ని నిజాలు చెప్తారనుకుంటున్నాను. సో నేను అడిగే క్వశ్చన్కి ప్రతిదీ నిజమే చెప్పాలి. సూటిగా సూటిగా నిజాలే చెప్తాను. నా కెరియర్ ఆగిపోయింది, అందరు కొందరు డైరెక్టర్స్ వల్ల నా కెరియర్ ఆగిపోయిందని మీరు నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఏ డైరెక్టర్ల వల్ల మీ కెరియర్ ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది, ఆ డైరెక్టర్లు ఎవరు? డైరెక్టర్ల వల్ల నా కెరియర్ ఆగిపోయింది అని చెప్పట్లేదు. డైరెక్టర్స్ ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఫేమస్ డైరెక్టర్స్ వల్ల, డైరెక్టర్స్ వల్ల సినిమాలు ఆడాలి. లేకపోతే హీరోకి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి హీరోల వల్ల సినిమాలు ఆడాలి. అంతేగాని హీరోయిన్ల విషయంలో కూడా ఉన్న 4-3 సీన్లకు కూడా ఆ నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చి వాళ్ళని మాత్రమే పుష్ చేసి, వాళ్ళని మాత్రమే ఎంకరేజ్ చేసి, వాళ్ళని మాత్రమే ఫేమస్ చేసి, వాళ్ళని మాత్రమే సంపాదించుకునేలా చేసి, ఏం తెలుగు వాళ్ళకి ఏం తక్కువ? ఎంతమంది మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు ఇక్కడి నుంచి వెళ్ళి శ్రీదేవి ఎంత ఏలింది బాలీవుడ్ని, అండ్ రేఖా గారు స్టిల్ ఇంకా రూలింగ్, అండ్ ఇంకా చాలా మంది తెలుగు యాక్టర్స్ ఉన్నారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళే రూల్ చేసినప్పుడు మీరు అక్కడి నుంచి ఎందుకు తీసుకొస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు మనం తినగా 4 మెతుకులు ఏమన్నా ఉంటే పక్కన వాళ్ళకి పెట్టాలి, కానీ మన తెలుగు ఇండస్ట్రీలో మనకే లేనప్పుడు మీరు బయట వాళ్ళు ఎందుకు తీసుకొస్తారు? ఇప్పుడు నేను పోరాడేదంతా నాతో పాటు ఇంకా చాలా మంది రెడీ అవుతున్నారండి. ఇప్పుడు అమ్మాయిలందరూ బయటికి రావడానికి ఎందుకంటే లక్షలు పోసి మేము పోర్ట్ఫోలియోస్ చేయించుకుని అండ్ మా మెయింటెనెన్స్ చేసుకుని, మా బాడీ మెయింటెనెన్స్ అంటే మామూలు విషయమా అండి? ఈ రోజు మీరు పందెం కోళ్ళనే అలా పెంచుకుంటున్నారు, ఈవెన్ ఒక ఇదేంటి బర్రెల్నే చాలా బాగా పెంచుకుంటున్నారు. మేము మనుషులం, మేము ఒక టీవీ స్క్రీన్ ముందుకి, ఒక లేకపోతే మూవీ స్క్రీన్ ముందుకు రావడానికి మా మెయింటెనెన్స్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే నార్మల్ వాళ్ళే 4 రేంజ్లో మెయింటైన్ చేసుకుంటున్నప్పుడు ఒక డ్రెస్కే మినిమం 30,000-40,000 ఒక ఫంక్షన్ అంటుంటే హైదరాబాద్లో ఒక్కొక్క డ్రెస్ అలా ఉంటుంది మీకు తెలుసు. సో ఇంక మా మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఆ రేంజ్లో ఉంటుంది. మేము తట్టుకుని నిలబడాలి అంటే మాకు ఆఫర్స్ రావాలి. నేను అనేది అదండి. అండ్ ఇంకొకటి, పెద్ద పెద్ద హీరోల గురించి నేను చెప్తే వాళ్ళ బ్రతుకులు కుప్పలు కూలుతాయి అన్నారు నిన్న ఇంటర్వ్యూలో. సో అదేవిధంగా రాజకీయ లబ్ధి కోసం మా ఆర్టిస్టులను పంపిస్తున్నారు రాజకీయ నాయకుల దగ్గరికి అన్నారు. సో ఎందుకు అంటే మీ విషయంలో ఏమైనా అలా జరిగిందా? ఒకటండి, అంతకు ముందు మీకు బాగా తెలుసు ఎన్డి తివారి గారి విషయంలో బయటకు వచ్చిందా రాలేదా అంటే రాజకీయ నాయకులు అని అంటే చాలా పవర్ఫుల్ మాట, నాకు ఎంతే అర్హత కూడా లేదేమో. మీరు ఎంతమంది ఎన్ని ఉద్యమాలు చేసి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని సేవలు చేసుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా సేవ చేసుకుని మీరు ఇప్పుడు ఒక పొలిటీషియన్గా ఎదుగుండొచ్చు, బట్ కొంతమంది పొలిటీషియన్స్కి అన్ని 4 రకాలు అమిరిపోయిన తర్వాత 5వది ఏంటి, నాకు తిండి నిద్ర అండ్ మంచి కుటుంబం మంచి ఆస్తి మంచి కారు మంచి ఫోను అయిపోయిన తర్వాత మంచి అమ్మాయి, నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మంచి అమ్మాయి. ఒక అమ్మాయి కాకపోతే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు 1 లక్ష ఇవ్వచ్చు, 2 లక్షలు ఇవ్వచ్చు. పెద్ద పెద్ద హీరోయిన్స్తో సహా అందరినీ వాడుకుంటున్నారు పొలిటీషియన్స్, అయినా తప్పులేదు, మీరు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కాకపోతే తప్పు ఎక్కడ ఉంది అని నేను చెప్పాలనుకుంటున్నానంటే ఒక అమ్మాయి దొరికింది, అమ్మాయి దొరికితే అమ్మాయిని పట్టుకుని దాని జీవితం సంక నాగిపోయేలాగా జీవితంలో ఏ ఆఫర్ రానివ్వకుండా ఒక పెళ్లి చేసుకోకుండా వాళ్ళ వెనకాల వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన కూడా అర్థం చేసుకోకుండా తిప్పి తిప్పి ఆ అమ్మాయిని ఇదిగో దొరికేసింది అదిగో దొరికేసింది అని చెప్పేసి ఆ దొరికిన యదవనేయరు ఈ అమ్మాయిని పెట్టి ఏకేసి అమ్మాయి జీవితం నాశనం చేసేస్తున్నారు. ఆ అమ్మాయి కుటుంబ పరిస్థితులు ఏమున్నాయో, ఆ అమ్మాయి ఎంత నలిగిపోయి ఆ సిచ్యువేషన్లో ఉంటుందో. సో పొలిటీషియన్స్, నేనేమంటానంటే ఈ మీ సుమన్ టీవీ పూర్వకంగా నేను కోరుకునేది ఏమన్నా ఉంటే అమ్మాయి వెనకాల చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి, వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయండి, వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయండి. మీరు ఎలా కుటుంబాల కోసం మీరు ఇక్కడ పోరాడి మీరు టీఆర్పీల కోసం మీరు ఎలా అనుకుంటున్నారో టీవీల గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నా, న్యూస్ ఛానల్స్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నా. ఒక అమ్మాయి దొరికితే మాత్రం తిప్పి తిప్పి వేసి అమ్మాయి జీవితం నాశనం చేయకండి. మీ టీఆర్పీల కోసం మీకు కుటుంబాలు ఉన్నాయని మర్చిపోకండి. ఆ అమ్మాయి ఏడుపు మీకు తగిలితే మళ్ళీ మీరు ఇంకా మళ్ళీ జన్మలో పైకి రాలేరు, ఏడుపులు అనేవి తగులుతాయండి, కర్మ సిద్ధాంతం ఉందండి, దయచేసి అర్థం చేసుకోండి. దొరికితే అమ్మాయిని అలా వేయకండి. అసలు ఎంత కూల్ చేసి ఆ అమ్మాయిని తప్పించేసేసి అసలు సీన్లోకి రానివ్వకోకుండా ఏర్పాట్లు చేస్తే చాలా బెటర్ అండి. సో ఇప్పుడు వెళ్తారండి, ఇప్పుడు ఇక్కడ ఎంకరేజ్మెంట్ దొరకకపోతే పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్తే 4 డబ్బులు దొరుకుతాయి. పొలిటీషియన్స్ కాకపోవచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, పోనీలండి, బతుకునేవండి, తప్పే ఉంది. మీరు అనేది తప్పంటానని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, నేను తప్పనని వెళ్ళండి, వాళ్ళకి వీళ్ళకి ఇష్టం అయితే.
అంటే ఒక యాక్టర్ అనేది అలా చేయడం అనేది కరెక్ట్ అంటారా, వెళ్ళడం అనేది? ఇప్పుడు ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసేది ఎవరండి? డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. మేము ఇక్కడికి వచ్చేది మా బాడీని ఇంత మెయింటైన్ చేసుకుని, ఫిగర్ని ఇంత కరెక్ట్గా పెట్టుకుని, అండ్ ఇన్ని సర్జరీలు కూడా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. సర్జరీలు చేయించుకుని ఏ హీరోలు చేయించుకోలేదా? ఫేమస్ ఫేమస్ హీరోలు అందరూ సర్జరీలు చేయించుకున్నారు. ఇక్కడ కూడా చేయించుకోరు. ఇక్కడ ఇక్కడ చేయించుకుంటే ఎక్కడైతే వాళ్ళు బయటపడిపోతారో అని ఫారెన్ వెళ్ళి మరీ చేయించుకుని వస్తారండి. మరి మేము మెయింటైన్ చేసుకునేటప్పుడు, ఒక పోర్ట్ఫోలియోకే లక్షలు పెట్టేటప్పుడు, బాడీ మెయింటెనెన్స్ లక్షలు పెట్టేటప్పుడు ఎక్కడి నుంచి రావాలండి? ఇండస్ట్రీ నుంచే రావాలి. అక్కడ అక్కడి నుంచి రాకపోతే సెకండ్ మార్క్ వేయించుకుంటారు.